श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रियः कांताय कल्याण निधये निधयेर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम। अंदर की नमस्कार। ई रोज मनम 2022 जनवरी मासंलो ఈ మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మనం. అప్పుడే మనకి 2022 సంవత్సరం వచ్చేసింది. మనం మాసాలు రోజులన్నీ గడిచిపోతున్నాయి. మరి ఆర్థికమైనటువంటి పరిపుష్టత, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఇవన్నీ కూడా మనకి ఆనందమయంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరంలో కూడా శుభాన్ని మాత్రమే పొందుకోవాలని, ఎటువంటి దుర్వ్యసనాలైనా దుర్లక్షణాలైనా వాటన్నిటికీ దూరం జరిగి తల్లిదండ్రుల యొక్క క్షేమాన్ని, తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని మాత్రమే పొందుకొని ఆనందమయ జీవనాన్ని పొందుకుందాం. మంచి మిత్రులతో ఆనందాన్ని పంచుకుందాం, దుష్టులకి దూరంగా ఉందాం. అలాగే మద్యపానాన్ని పూర్తిగా నిషేధించుకుందాం. ఏ ప్రభుత్వం వాడెవడో, ఏ రాజకీయ నాయకుడో మద్యపాన నిషేధనం చేయాల్సిన అవసరం లేదు అన్న విషయంలో మనందరం ముందుగా ఉందాం. మరొక్కసారి మీ అందరికీ కూడా నా విజ్ఞాపన, రైతు సోదరులకి మీ యొక్క పరిధిలో ఎంతవరకు సహాయం చేయొచ్చో, వారికి ఎంతవరకు మనము ఉపయోగపడవచ్చు, వాళ్ళ అభివృద్ధికి మనము తోడ్పడవచ్చు అన్న విషయాన్ని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ అందరి ఆలోచనల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి మనం తప్పకుండా రైతుల యొక్క ఉన్నతోన్నత స్థానానికి మనం కృషి చేద్దాం. రైతులేంది మనకి పూట గడవదు అన్న విషయాన్ని గుర్తించండి. ఏది లేకపోయినా నడుస్తుంది, మనకి ఏది లేకపోయినా నడుస్తుంది. నీరు, ప్రకృతి వచ్చేటువంటి ధాన్యము, రైతన్న పండించే పంటలు మాత్రమే మనకి శుభాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అలాగే రైతు సోదరులకి మరొకసారి విజ్ఞాపన, సేంద్రియ ఎరువులు మాత్రమే వాడతామని ప్రతిజ్ఞ చేయండి. తద్వారా మనకి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు ఏర్పడుతుంది. మన యువతకి అది మంచి గమ్యాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే బలమైన ఆహారం తిన్నవాడికి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పదార్థాలు తిన్నవాడికి మంచి ఆలోచనలు వస్తాయి. అటువంటి మంచి వ్యక్తుల ఆలోచనలు శుభాన్ని మాత్రమే కలిగిస్తాయి. ప్రపంచంలో మన తెలుగువారు ఒక్కొక్క సంస్థల్లో, విదేశాలలో చైర్మన్లుగా, సీఈఓలుగా ఉంటున్నారు. వారందరినీ కూడా అభినందిస్తూ అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గుర్తించండి. తొందరపాటుతనంతో, అవివేకంతో, ఆవేశంతో తప్పుడు మార్గంలో వెళ్ళే ప్రయత్నాన్ని చేయకండి. అలాగే ముఖ్యంగా జ్యోతిష్య అంశాలన్నీ కూడా సూచక శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి. జ్యోతిషాస్త్రము సరైనటువంటి దృక్పథంతో అర్థం చేసుకోగలిగితే అనేక రకాల ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార ఆనంద యోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున ఈ పని చేయవచ్చును అన్నప్పుడు ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో మనం ఆ పని చేయవచ్చు. ఈ పని చేయకూడదు అంటే దానిలో నష్టం వస్తుందనో, ప్రమాదం జరుగుతుందో నా ఉద్దేశం. కాబట్టి మీరు ఆ పని చేస్తున్నప్పుడు, తప్పనిసరిగా పని చేయాలనుకున్నప్పుడు ఏ ఒక్క అమ్మవారి శ్లోకమో అయ్యవారి శ్లోకమో చదువుకొని మనం వెళ్ళినట్టయితే ఆ కార్య సాధన కూడా మనకి అనుకూలంగా మారవచ్చును. ఇవి ఒక గణిత శాస్త్ర అధ్యయనం ద్వారా గ్రహాల యొక్క గమనాన్ని అనుసరించి మనం చెప్పేటువంటి ఫలితాలు. అలాగే స్టాక్ మార్కెట్లో కానీ ఇతరత్ర విషయాల్లో కూడా ఆ గ్రహాల యొక్క అనుకూలతను బట్టి చెప్పే ప్రయత్నం చేస్తాం మేము. ఇది గోచార ఫలితాలు 60% వరకు మాత్రమే మీకు అన్వయించుకోండి. జన్మజాతకంలో 90% మీకు అనుకూలంగా ఉంటాయి. తప్పుడు మార్గంలో జాతకాలు చెప్పేవాళ్ళని, మూఢనమ్మకంతో మిమ్మల్ని మోసం చేసేవాళ్ళని నమ్మకండి. చెంబులో మీ నగలు పెడితే మూడింతలు అవుతాయి, నమ్మకండి. చేతిలో గవ్వలు పెట్టుకొని, నిమ్మకాయలు పెట్టుకొని 1 కోటి రూపాయలు వస్తాయి, నమ్మకండి. దవడకి శూలం గుచ్చుకోండి, మీకు మంచి జరుగుతుంది, నమ్మకండి. తప్పుడు మార్గంలో నగ్నంగా కనబడండి, మీ రోగనాశనం తగ్గిస్తాను, నమ్మకండి. దొంగ బాబాలు నమ్మకండి. తప్పుడు మార్గంలో వెళ్ళకండి. అనవసర విషయాల్లోకి జోక్యం చేసుకోకండి. మీ కుటుంబ రహస్యాల్ని వెల్లడించకండి. తద్వారా మీకు అనుకూలత ఉంటుంది. ఆత్మస్థైర్యంతో మనం చేసేటువంటి పనిలో ప్రశస్తతని, అంటే పర్ఫెక్షన్ని, జ్ఞానాన్ని, ఆ గ్రహాల యొక్క అనుకూలతని పొందుకొని మనం చేసే పనిలో శుభం కానీ లేదా ఇబ్బందులు కానీ తెలియజేసేది జ్యోతిషశాస్త్రం. కాబట్టి తప్పకుండా మీరు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మవలసిందే. జన అజ్ఞాన వేదికల వాళ్ళు, గోక్కునే బాబులు, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా సరే శాస్త్రం గురించి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడకూడదు. అలాగే మన కామెంట్స్లలో కూడా నువ్వు చెప్పేవేవి నాకు పర్ఫెక్ట్గా లేవు అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నేను
ज्योतिष అంశాలను ఎలా పరిశీలించాలి, గోచారంలో గ్రహాలు ఏ స్థానం ఉంటే బలాలు ఉంటాయి అన్న విషయాన్ని మీకు ఎదురుకు చెప్పాను మొన్న. ఆ మధ్య మీకు గురుడు కుంభరాశికి మారినప్పుడు ఏ రాశిలో ఉంటే మంచిది అనే విషయం చెప్పాను. అలాగే ఆయా గ్రహాలు ఆ రాశిలో ఉన్నప్పుడు చే ఫలితాలు మాత్రం చెప్పబడుతోంది. అలాగే మాసవారి ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ లేదా రోజువారి ఫలాలు కూడా ఆ రోజువంటి గ్రహాలకు గమనం ప్రకారంగా చెప్పబడుతోంది. జన్మజాతకంలో మీకు 90% రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఆ విషయం అర్థం చేసుకోండి. అలాగే దుప్పటి కప్పుకొని పడుకున్న వాళ్ళకి చదువులో పాస్ అయ్యే అవకాశం లేదు. ఉద్యోగ బాధ్యసరిగా చేయకుండా ఉద్యోగంలో మీరు ఉన్నత స్థితి పొందుకోలేరు. కార్యసిద్ధిని పొందుకోవాలి. మనం చేసే పనిలో ఆనందాన్ని, మనం చేసేటువంటి పనిలో పరిపక్వతని, మనం చేసే పనిలో పరిపూర్ణ ఫలాన్ని పొందుకునే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం వినా నా కార్యం, ప్రయత్నం లేకుండా ఏ కార్యం సిద్ధించబడదు అన్న విషయాన్ని గుర్తించండి. పుణ్యస్థానాలు, దానాలు, ధర్మాలు, యజ్ఞయాగాది కృతులు ఇవన్నీ చేసే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. కాబట్టి ఈ విషయాన్ని మేము దృష్టిలో ఉంచుకుంటారని, నేను చెప్పినటువంటి విషయాన్ని అవగతం చేసుకున్నంతే, లేదో మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు, సొల్లు చెప్తున్నారు అని మాట్లాడేవాడికి మర్యాదగా ఉండదు అని చెప్తున్నాను నేను. సొల్లు చెప్పట్ల విషయ పరిజ్ఞానం తెలుసుకోవడానికి చెప్తున్నాను నేను. ఈ మర్యాదను గుర్తించగలిగితే, మీరు మర్యాదస్తులైతే స్వీకరించండి, అమర్యాదస్తులైతే దాన్ని నా నుంచి నా ఛానల్ నుంచి మీరు అన్సబ్స్క్రైబ్ అయిపోవచ్చు, ఏం పర్వాలేదు నాకు. పూటకు గతి లేక నేను జాతకాలు చెప్పడం లేదు. నా ఇంటి ముందు కానీ నా వీధిలో కానీ నా బోర్డు ఉండదు. నా మాట నచ్చిన వ్యక్తులు, నేను చెప్పిన విషయాలు అనుకూలంగా అయిన వ్యక్తులు మాత్రమే నా దగ్గరికి వస్తారు. నేనుండేది మధురా నగరం, భాగ్యనగరంలో ఉంటాను, అమీర్పేట దగ్గరలో, B Block 36 విజయ సత్య అపార్ట్మెంట్స్. ఎవరికైనా ఏదైనా సందిగ్ధాలు, సందేహాలు ఉంటే నన్ను ఎదుర్కోవాలనుకుంటే ప్రత్యక్షంగా రావచ్చు, ఏమి భయం లేదు నాకు. ఈ విషయాలందరూ మీరు గుర్తిస్తారని, శాస్త్రం ఎప్పుడు కూడా ఉన్నతమైనది, దాన్ని అర్థం చేసుకొని మన వైపు తిప్పుకొని మనం ఏదైనా చేయగలిగితే, దాన్ని పాటించగలిగితే శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. అంతే తప్ప ఈ రాశి వల్ల నాకు ఇష్టము, తులారాశి అంటే కోపము, కుంభరాశి అంటే ప్రేమ, మేషరాశి అంటే నాకు అసహ్యము, నాకు అలాంటివి లేవు. నా కుటుంబ సభ్యులందరూ కూడా చాలామంది ఉన్నాం మేము, అందరం కూడా 12 రాశుల్లో ఉన్నాం మేము. అలాగే కొద్దిమంది ఆకతాయి విధవలు, కుటుంబం మొత్తం కూడా మీరు ఇందులో ఉన్నారా? ఒరే, నేను చేసే పని మంచి సనాతనమైనటువంటి పని చేస్తున్నాను నేను. అందులో నా కూతుళ్ళు ఒక సౌందర్యలహరి శ్లోకాలు, ఒక లలితా సహతన పారాయణ చేస్తున్నప్పుడు నీ తల్లి, నీ చెల్లి కూడా దాన్ని ఆస్వాదిస్తున్నారు. అటువంటి విషయాలు కూడా మీరు తప్పుడు మార్గంలో మాట్లాడే వాడికి నా యొక్క మిత్రులే చెప్పుతో సమాధానం చెప్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను దేనికి భయపడను, భయపడే వ్యక్తిత్వం నాకు లేదు. శాస్త్రం ఇటువంటి విషయాలు స్పష్టంగా చెప్పగలుగుతుంది. చెప్పాను చాణక్యులు లాంటి చెప్పాను చాలాసార్లు. ఇది నా పద్ధతి, ఇది నా యొక్క ధర్మము కూడా. కాబట్టి మీరందరూ కూడా సవినీయంగా ఇవన్నీ కూడా మీకు చెప్పేందుకు, ఎందుకంటే జ్యోతిషాస్త్రంలో ప్రధానమైన కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాలందరూ కూడా మీకు చెప్పడం వరకు మాత్రమే నేను చేసే ప్రయత్నం. తెలియని విషయాలు ఉంటే ఇంకా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నేనేం పూర్తిగా నిష్ణాతను చెప్పట్లా, ఇంకా నేర్చుకునే పరిజ్ఞానం నాకుంది. ఇలా చెప్తూ నేను ఇంకా వేరు పుస్తకాలను కూడా తిరిగేసి చదువుకునే అవకాశం ఉంటుంది. అండ్ అందరిలాగే 80,000 పుస్తకాలు చదవనండి, ఏదో ఒకటి రెండు పుస్తకాలు చదివి నేను నా జ్ఞానాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ విషయాలందరూ కూడా మీరు గుర్తిస్తారని, నా యొక్క జ్యోతిష్య విషయాలన్నీ కూడా మీరు అవగతం చేసుకుంటారని, శుభమైనటువంటి ఆనందాన్ని ఈ 2022లో మీరు అనుకున్నటువంటి అన్ని శుభయోగాలు, విద్య, ఉద్యోగ, వ్యాపార, ధర్మమైనవి మాత్రమే మీకు కలగాలని, ధర్మమైనవి మాత్రమే అని నొక్కి ఒక్కాణిస్తున్నాను, మీకు కలగాలని, ఆనందమే జీవనం పొందాలని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. అందరికీ నమస్కారం. 2022 జనవరిలో మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మొదటి వారం, 4వ వారం యావరేజ్ ఫలితాలు, అంటే తాత్కాలికమైన ఉపశమనం కలిగించడమే. ఒక రంగం చెప్పాలంటే, ఒకసారి నష్టం వస్తుంది మొదటి వారం అనుకోండి, 2 రోజులు నష్టం వస్తుంది తీవ్రంగా, 3 రోజులు లాభం వస్తుంది, ఒకరోజు ఇంకేదైనా ఇతరుల వల్ల నష్టం జరిగే అవకాశం. 4వ వారం అనుకోండి, మొదటి 4 రోజులు బ్రహ్మాండం ఉండొచ్చు, లాస్ట్ 2 రోజులు పూర్తి నష్టాన్ని పొందుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా ఫస్ట్ వీక్ అండ్ లాస్ట్ వీక్, అంటే నేను నెలని 4 వారాలు విభజించాను అంతవరకు, అంటే 30 రోజుల్ని 7 రోజులుగా 7.5 రోజులుగా అనుకోండి, పర్వాలేదు, దాన్ని అలా విభజించి నేను మీకు చెప్పే ఫలితాలు. అంటే ఉదయం 5 వారాలు ఉంటాయి, 5 ఆదివారాలు వచ్చాయి కదండి నాకు, ఈ 30 రోజులు 31 రోజుల్ని ఓవరాల్గా 4 వారాలుగా యావరేజ్గా చేసుకునేటువంటి ఫలితాలు మాత్రమే చెప్తాను నేను. సో మొదటి వారం 4వ వారం యావరేజ్ ఫలితాలు, 2వ వారం 3వ వారం అద్భుతమైనటువంటి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభము, ఉద్యోగ లాభము. ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వారికి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, సివిల్ సప్లై, హాస్టల్ వార్డెన్స్, సెక్రటరేటు, తూనికల కొలతల శాఖ, అవినీతి నిరోధక శాఖలో, విద్యా శాఖలో పనిచేసే వారికి పదోన్నతులు తప్పకుండా ఈ మాసంలో పొందుకుంటారు. నూతన వాహన యోగం ఖచ్చితంగా ఉండబోతుంది.
అయితే రెండో వారంలో మూడో వారంలో మాత్రమే అనుకోండి. ఇక మొదటి వారంలో సూపర్ మార్కెట్ వ్యాపారంలో నష్టం, పూలు పళ్ళు కూరల వ్యాపారంలో నష్టం, చింతపండు బెల్లం పసుపు మినుములు మిర్చి పత్తి వ్యాపారం చేసే వారికి నష్టం. నాలుగో వారంలో ఈ వ్యాపారులందరికీ కూడా లాభాన్ని పొందుకునే అవకాశం. మరి యావరేజ్ ఉంది కదా, అయినా మొదటి వారంలో నష్టం లాస్ట్ వారం ఉంటుంది. అలాగే మొదటి వారంలో లాభపడే వాళ్ళు ఎవరు, విద్యార్థిని విద్యార్థులు, ద్రాక్ష తోటల వారు, తర్వాత అరటి తోటల వారు, అలాగే ఆకురులు పండించేవారు, రైతన్నలకి లాభం. నాలుగో వారంలో వీరికి నష్టం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. ఈ స్వర్ణకార వ్యాపారత్తులకి మొదటి వారంలో నష్టం వస్తే నాలుగో వారంలో లాభం వస్తుంది. ఫర్నిచర్ వ్యాపారంలో మొదటి వారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలో లాభం వస్తే, మొదటి వారంలో నష్టం వస్తే నాలుగో వారంలో లాభం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ఒకటో వారం నాలుగో వారం పూర్తి నష్టాన్ని, రెండో వారంలో మూడో వారంలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, గుప్త నిధుల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి రెండో వారం మూడో వారంలో ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు విదేశీ ప్రయాణానికి ప్రయత్నం చేయండి. H1B వీసా క్లిక్ అవుతుంది, గ్రీన్ కార్డ్ కానీ లేదా H1B వీసా కానీ PR కానీ తప్పకుండా పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. వైద్యులు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి వైద్యాలయ నిర్మాణానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా LIC మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి. ఇక మెడికల్ రిప్రజెంటేటివ్స్ అయితే ఈ మాసం మొత్తం కూడా పండగే. నిజం చెప్పాలంటే అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తప్పకుండా మీరు ఇచ్చినటువంటి మాత్రల ప్రిస్క్రిప్షన్ రాసే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంస్థ ద్వారా మీకు అప్రిషియేషన్ లెటర్, కమిషన్ కూడా బాగా ముట్టే అవకాశం ఉందండోయ్. LIC వారికి కూడా అంటే కొత్త సంవత్సరం అనుకోని కావచ్చు, లేదా కొత్తగా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు కావచ్చు, తప్పకుండా పొదుపుకి ముందడుగు వేసే అవకాశం. మర్చిపోయాను, రేపు వచ్చేటువంటి శుభకృతనామ సంవత్సరం కూడా పొదుపు సంవత్సరం అవబోతోంది, అది మనం సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఈ సంవత్సరంలో వీరికి LIC మెడికల్ గృహ ఏజెంట్లకి లాభము, ఆనందయోగం. ఇక తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమలో లావాదేవీ లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి ఆర్థిక లాభాలు, చేతి నిండా పని ఉంటుంది, ప్రశాంతమైన జీవనం ఉంటుంది. సంతానం లేని వారికి రెండో వారంలో మూడో వారంలో సహజమైన లేదా కృత్రిమమైనటువంటి సహజ సంతానాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని, ప్రయాణ లాభాన్ని, విదేశాలు కావచ్చు, స్వదేశంలో తీర్థయాత్రలు కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, చాలా చాలా శుభాన్ని ఆనందాన్ని పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారత్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఫర్నిచర్ వ్యాపారం, గాజు పరిశ్రమ, పెట్రోలియము, నూనె ఉత్పత్తుల వారికి శుభయోగాల పరంపర. చాలా మంచి ఫర్నిచర్ వ్యాపారం, ఈ టేకు సంబంధించిన వ్యాపారం చేసే వారికి బ్రహ్మాండం ఉండబోతుంది. నర్సరీ తోటల వ్యాపారం వారికి బాగా కలిసి వస్తుంది. వస్త్ర వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. దర్జీ పనిచేసే వారికి, చేనేత కార్మికులకి రెండు మూడు వారాల్లో చాలా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వం నుంచి కొత్త కొత్త ఆర్డర్లు పొందుకునే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుంది. డ్రైవర్లకి వాహన యజమానులుగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార లాభం, డిస్ట్రిబ్యూటర్లకి, నటీనటులకి, దర్శకులకి, నిర్మాతలకి, కొత్త చిత్ర నిర్మాణంలో కానీ, కొత్త వ్యక్తులతో భాగస్వామితో కానీ ఒక మంచి శుభయోగాన్ని పొందుకునే అవకాశం. బాలనటులకి గొప్ప అవార్డులు అందుకోవడం, బుల్లితెర నటనటులకి వెండితెర మీద నటించగలిగే అవకాశం. ఈ సంగీత విద్వాంసులకి, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. దేశ విదేశాల్లో మీ ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉత్సాహవంతమైన వార్తలు తప్పకుండా ఈ మాసంలో వింటారు. రుణ విమోచన జరిగే అవకాశం, బ్యాంకుల నుంచి అవాల్సిన ధనం ప్రాప్తించుకోవడం, రెండో వారంలో కోర్టులో విజయం సాధించుకోవడం, మూడో వారంలో కోర్టు వివాదాల్లో మీకు అనుకూలమైన తీర్పు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సోదరుల మధ్య మైత్రి, సోదరిమణులతో అనుకూలత చాలా మంచి ప్రయోజనాన్ని. పాడి గేదెలు, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి బాగా ఉంటుంది. కులవృత్తుల వారి గౌరవం ఉంటుంది. వేద పండితులకి, పురోహితులకి, జ్యోతిష పండితులకి గౌరవం, అభిమానాన్ని పొందుకునే సౌలభ్యాలు కూడా బ్రహ్మాండం కనబడుతున్నాయి. ప్రతి పనిలో ఆనందాన్ని పొందుకుంటారు, ప్రతి పనిని విజయవంతంగా పూర్తికుంటారు. ఇక రాజకీయ నాయకులకి మంచి పదవి లభించడం, లేదా నియోజకవర్గ ప్రజల చేత గౌరవము, సత్కారాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా ధనప్రాప్తి, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యాన్ని తప్పకుండా పొందుకునేటువంటి మాసంగా చెప్పబడుతోంది. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది, సోదరులతో మైత్రి బాగా ఉంటుంది. విద్యార్థులు విద్యార్థులకి పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్లు కానీ విజయం సాధించవచ్చును. దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. సమస్త రోగనాశనం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాన్ని పొందుకోవచ్చును. విదేశీయాన ప్రాప్తి ఉంటుంది, విదేశాల శ్రీనివాసం ఉంటుంది, విదేశాలు కూడా గృహప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి కూడా బాగా ఉంటుంది. బంధుమిత్రుల సమాగమం, శుభకార్య నిమిత్తమే ప్రయత్నాలు తప్పకుండా సంతృప్తిని కలిగిస్తాయి. పోగొట్టుకున్న ధనాన్ని, గౌరవాన్ని ఉద్యోగం తిరిగి పొందుకుంటారు. కార్మికులకి చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఉత్పత్తి బాగా పెరుగుతుంది, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటున్నాయి. సారీ, ఈ రాశి వారికి మాసం మొత్తం కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా ఆనందం చెప్పబడుతోంది. మొదటి వారం, నాలుగో వారంలో తప్పనిసరిగా రుక్మిణీ కళ్యాణాన్ని చదివే ప్రయత్నం, శ్రీ గోదాదేవి అమ్మవారిని ఆరాధన చేయడం మీకు శుభాన్ని కలిగిస్తుంది.
పార్వతీదేవి ఆరాధన కూడా మీకు అత్యంత ఆనందమయంగా ఉంటుంది. ఎవరికైనా ఈ మాసంలో ఎర్రని వస్త్రాన్ని, తెల్ల నువ్వులు, బెల్లము వస్త్రాన్ని దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే ఇంకా శుభకరంగా ఉంటుంది విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈ మాసం ప్రతి మాసం కూడా అద్భుతమైన ఆనందప్రద సంపద, సంతాన, సౌభాగ్య, శుభయోగాలు, విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుకొని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.